వచ్చే ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రిగా జగనన్న గెలుస్తాడని వైఎస్ఆర్సీపీ నాయకుడు అనంతపురం జిల్లా పెదవడుగురు మండలంలోని మేడం ఆకులపల్లి గ్రామంలో మాజీ జెడ్పీటీసీ మెంబర్ చిదంబరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మేడం ఆకులపల్లి గ్రామంలో ఆయన మాట్లాడుతూ ముందుగా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. జగనన్న వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారన్నారు. ప్రధానంగా రైతులకు మహిళలకు ఎన్నో మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టి అమ్మఒడి పథకం ద్వారా పేద విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో 15,000 రూపాయలను వేయడం జరిగిందని అన్నారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సుభిక్షంగా ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో కూడా జగనన్నే ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మెంబర్ చిదంబరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతికి జగనన్న అమ్మఒడి ద్వారా ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క మహిళ సంతోషంతో పండుగ చేసుకుంటున్నారు. ఇలాంటి సంక్రాంతులు ఎన్నో చేసుకోవాలి. మన జగనన్న వచ్చే సంవత్సరం నుండి ల్యాప్టాప్లు కానీ, ఇంకా జగనన్న ఇప్పుడు వచ్చి బియ్యం డోర్ డెలివరీ కానీ ఇంకా కొన్ని చాలా మొదలు పెట్టబోతున్నాడు. రాను జగనన్న వచ్చినప్పటి నుండి వర్షాలు, మంచి వర్షాలతో రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇలాగే మళ్ళా సంక్రాంతి కానీ, మళ్ళా జగనన్న ముఖ్యమంత్రి ఉన్న నాళ్ళు జరుపుకోవాలని, సుఖ సంతోషాలతో పండుగలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను.